మిత్రులందరికి నమస్కారం నా పేరు బాబీ నాయుడు మాది కోనసీమ రాజోలు ఇప్పుడు విషయం ఏంటంటే కరోనా ఈ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ భయపడుతున్నారు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఎందుకంటే ఈ మహమ్మారి ఎటు నుంచి ఎటు వస్తుందో ఎవర్ని బలి తీసుకుంటుందో అన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ భయపడుతున్నారు కానీ ముసలి తాత ముడత మకం మాడిపోయేనే అన్న పాట కరెక్ట్ గా సూట్ అవుతుంది ఎవరికంటే మా సూట్ కేస్ తాతకే మీకు ఈ పాటకి అర్థమై ఉండొచ్చు ఏ టు అలియాస్ సూట్ కేస్ 36 కేసుల్లో ఏ టుగా 16 నెలలు చిప్పు కొడు తిని వచ్చినటువంటి ఒక వ్యక్తి అతను అతని పేరే ఏ టు ముసలి తాత సూట్ కేస్ తాత వగైరా వగైరా చాలా ఉన్నాయి ఇతనికి సిబిఐ కేసులు ఏవైతే విచారణకు వస్తాయో సిబిఐ కేసులు విచారణకు వచ్చిన బెయిల్ రద్దు అనే మాట ఈ చెవిలో పడ్డా ఎంటనే సూట్ కేస్ మోసి తీసుకుని అంతే ఆ సూట్ కేసులో కసక్కుని దూరి మళ్ళీ బయటికి రావడానికి అయితే టైం పడుతుంది ఎందుకంటే ఈ ముసలి తాత వాడుకుంటాడండి కరోనా మహమ్మారికి అందరూ భయపడితే ఇతను వాడుకుంటూ ఉంటాడు ఆ కరోనా మహమ్మారిని నాకు కరోనా వచ్చేసిందంటూ సూట్ కేసు మోసి తీసుకోవడం సూట్ కేసులో దూరేడు ఆ కోతిలాగా కొళ్ళు తాగిన కోతిలాగా ఆ ట్విట్టర్ ఒకటి ఉంది కదా ఆ ట్విట్టర్లో ఏది పడితే అది వాగేస్తే పతివాడు చూస్తాడో వెళ్ళిపోతాడో పట్టించుకోడో కానీ మేము అలా కాదు తాత నీ బాగు కోరుకునే వాళ్ళం నువ్వు చల్లగా ఉండాలా నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలా దద్రం కొద్ది నువ్వు పోతే మాత్రం 101 టెంకాయ నా హనుమంతుడు నేను నమ్ముకున్నటువంటి దేవుడు హనుమంతుడు కొడతా దరిద్రం కొద్ది పోతే నువ్వు మాత్రం చల్లగా ఉండాలి తాత నీకేం అవ్వకూడదు సూట్ కేస్తాత నీలాంటి ట్విట్టర్లు ఉండాలా మా చేత తిట్లు తింటా ఉండాలా నువ్వు తిట్టించుకోవడం కోసమైనా ఉండాలా సిగ్గుండాలి స్వామి సిగ్గుండాలి ఈరోజు నీకు అర్థమవుతుందా నీ దాకా వస్తే నీకు అర్థమవుతుందా నేను అడుగుతున్నా నోరుంది చెయ్యి ఉంది ఫోన్లో 10 రూపాయలు ఈ రీఛార్జ్ చేయించుకోవడం ఆడేదో పెట్టేస్తే దాన్ని తీసుకుని ఇంకో 10 మంది వచ్చేయడం ఆడికి సపోర్ట్గా ఆ పనికిమాలినోడు ఏదైనా మంచిగా పెడతాడంటే 4 రూపాయలకు ఉపయోగపడేలా పెట్టాడండి 4 అడుక్కు తినేలా పెడతాడు ఎదవా ఫోరం పోకడు ఎవడో ఏటుగాడండి ఏటుగాడు కోసం మాత్రమే నేను మాట్లాడేది ఎవరి కోసం నేనైతే మాట్లాడలా ఎవరి వ్యక్తిగతంగా నేను మాట్లాడలా ఏ పోరంబోకుడైతే ఏ సన్నాసుడైతే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కరోనా మహమ్మారి పాజిటివ్ వచ్చి అతను రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అతను ఇబ్బందులు ఉన్న సమయంలో హేళన చేస్తూ మాట్లాడినటువంటి సన్నాసులకు మాత్రమే నేను చెప్తున్నా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి ఈ కరోనా అన్నది ఎవరిని విడిచిపెట్టదు దీనికి ఆ కులం తెలీదు మతం తెలీదు ఆడెవడో ఈడెవడ అన్నది ఎవరికీ తెలీదు ఆ రక్తం ఎరుపులో ఉంటుందా బూడిద రంగులో ఉంటాయి అలాంటిది ఏం అవసరం లేదండి దీనికి పత్తి ఓడికి అంటుకుంటుంది శ్మశానాలు కూడా ఖాళీ లేవండి గమనించాలా తగలబెట్టడానికి శ్మశానాలు ఖాళీ లేవు బంధువులు లేరు చుట్టాలు లేరు స్నేహితులు లేరు దీనికంటూ ఎవరు ఆప్తులు లేరు అందరూ కూడా బలి కావాల్సిందే ఇది వచ్చిన వారికి సింపతి చూపించండి తప్పు లేదు హేళన మాత్రం చేయకండి నీ గుమ్మం దాకా వస్తే నీకు అర్థమవుద్ది పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది తాత ఏ టు తాత సూట్ కేస్ తాత ముసలి తాత నీకే చెప్తున్నా ఇప్పటికైనా మారి నిజాలు మాట్లాడు నిజాలు ఏంటో చెప్పు ప్రజలకు అండగా నిలబడు అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యక్తుల యొక్క మనోభావాలు కించపరిచే విధంగా మాత్రం నడుచుకోవద్దని చెప్పి మర్యాద పూర్వకంగా తెలియజేస్తున్నాం సూట్ కేసు తాత ముసలి తాత 36 కేసుల్లో ఏటుగుండి జైల్లో చెప్పు కొడు తిని వచ్చిన నీ యొక్క విన్యాసాలు బయట చూపిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు చూపించిన ప్రజలెవరు నిన్ను నమ్మరు రోడ్డు మీదకి వెళ్తే ఊసారు గుర్తుందా వైజాగ్లో పాదయాత్రను పరిగెత్తించారు రోడ్డు మీదకి వస్తే అటువంటి మానేసి ప్రజలకు ఏదో చేయి నిజంగా గనక నీకు గనక పాజిటివ్ వచ్చింది నిజమే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నీకు కోరుకుంటున్నాను. నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జన సైనికుడిగా నిస్వార్థంగా కోరుకుంటున్నా, త్వరగా నువ్వు కోలుకోవాలా, త్వరగా నువ్వు కోలుకుని ప్రజల పక్షాన ప్రజల కొరకు పోరాడాలా, ప్రజలకు మంచి చేయాలా. అంతేగాని ఇది గనక అబద్ధం అయ్యి లేని దానికి ఏదో విచారణకి సిబిఐ కోర్టులో విచారణకు వస్తుంది, లేకపోతే బెయిల్ రద్దన్న మాట చెవిలో పడ్డది. అందుకే నాకు జబ్బు వచ్చి లోపల కూర్చుని దోకున్నది గనక అయితే, నీకు వచ్చిన జబ్బు అబద్ధం అయితే దరిద్రం కొద్ది పోవాలనే కోరుకుంటా. ఎందుకంటే విన్యాసాలు చేసి వాడితో మాకు సంబంధంలా, మాకు పనిలా, మాకు అవసరంలా, మాకు ఉపయోగపడి వాడు ఏంటంటే మాకు అండగా నిలబడే ఉండాలి, మాకు అండగా నిలబడాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజా ఆశయ సిద్ధాంతాలను ముందు తీసుకెళ్లి వాడే కావాలి మాకు. అంతే తప్ప గంటకో నాటకం, సెకండ్కో మాట, సెకండ్కో బూటకం, సెకండ్కో కదలేద్దాం, ఏదో ట్విట్టర్ ఉంది కదా నోటుకు వచ్చిన ట్రై చేద్దాం అనుకున్నాడు, మాకు అవసరంలా. దరిద్రం కొద్ది మంచి మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు, మంచి మంచి వాళ్ళు చనిపోతున్నారు. నిజంగా చాలా బాధగా ఉంటుంది. నీలాంటి పారం బొగ్గులు బతుకుంటున్నారు దరిద్రం, అదే మా దరిద్రం. దయచేసి అర్థం చేసుకోవాలా, ఇప్పటికైనా మారు, మారి నిజాలు రాయి, నిజాలను చూపించు, నిజాయితీగా బతుకని చెప్పి మా సూట్ కేసు తాతకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. దయచేసి మీరందరూ కూడా మిత్రులారా, మీరెవరు కూడా తప్పుగా అనుకోవద్దు. సూట్ కేసు తాత, మన ఏటు తాత ఈరోజు నిజంగా పాజిటివ్ వచ్చింది, నిజమైతే అతను బతకాలని కోరుకుందాం. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్లి జన సైనికులుగా అతను బతకాలి, మళ్ళీ మన ముందుకి నూతన ఉత్సాహంతో రావాలని కోరుకుందాం. అది కనుక అబద్ధమైతే దరిద్రం కొద్దీ పోవాలని కోరుకుందాం. నూట ఒక్క కొబ్బరికాయ కొట్టేద్దాం, నూట ఒక్క కొబ్బరికాయ కొట్టేద్దాం. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, మా తాతకు మాత్రం ఏం కాకూడదు. మా తాత బతకాలి, మాలాంటి వాళ్ళు నవ్విస్తూ ఉండాలి, మాలాంటి వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రొద్దున్న నుంచి లైవ్లోకి వద్దామండి, కొన్ని ఏదో పనులు వాళ్ళు రాలేకపోయినా చూస్తున్నప్పటి నుంచి నవ్వు ఆగట్లా. ఇదే ఎప్పుడు ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ వచ్చినప్పుడు మాట్లాడిన నోరులు ఉన్నాయి కదా, ఆ నోరు ప్రతిదీ ఇప్పుడు లేవాలా, ప్రతి నోరు ఇప్పుడు మాట్లాడాలా. ఏ టూ గారు పెట్టిన ట్వీట్ల కింద ఎవడైతే కామెంట్లు ఇస్తాడో, ఏ పోరం బోకిన కొడుకైతే జనసేన పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ కామెంట్లు ఇస్తాడో వాడు ఇప్పుడు మాట్లాడాలా, ఇప్పుడు వచ్చి మొరగాల. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా తప్పుగా మాట్లాడారో అదే తప్పుగా ఏటు కోసం మాట్లాడుతామో, ఈ పోరం బోకిన కొడుకులకి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరికైనా ఉందా, మాట్లాడగలరు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు మీకు అంత ద్వేషం? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు మీకు అంత కోపం? ప్రజలకు అండగా నిలబడుతున్నారనా, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారనా, నిజాలు మాట్లాడుతున్నారనా, నాలాంటి జన సైనికులు తయారు చేసి నలుగురికి సహాయాన్ని అందిస్తున్నారని చెప్పని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ నిజాయితీగా ముందుకొచ్చిన వ్యక్తి, నీతిమంతుడు, 10 మందికి అన్నం పెట్టే అన్నదాత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఒక్క రూపాయి మీ సొంత డబ్బు ఖర్చు పెట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయని నేను అడుగుతున్నా. నాలాంటి జన సైనికులు కొన్ని లక్షల మంది ఈరోజు సేవా కార్యక్రమాలు కష్టపడ్డ సొమ్ము ప్రజలకు అందిస్తున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అందించిన ఘనత జన సైనికులది, జనసేనాని పవన్ కళ్యాణ్ గారిది కాదా? ఎవడైనా సమాధానం చెప్పగలడా అని చెప్పి నేను అడుగుతున్నా. నోరుంది కదా అని చెప్పి పనికి మాలిన ట్వీట్లు వేసినా, పనికి మాలిన కామెంట్లు పెట్టినా ఖబర్దార్, నిజాలు మాట్లాడండి, నిర్భయంగా మాట్లాడండి. ఎవడు బతుకుతాడో ఎవడు సత్తాడో కూడా ఈరోజు తెలియని పరిస్థితి. ఎవడుంటాడో ఎవడు పోతాడో ఎవడికి తెలీదు. చుట్టాలు బంధువులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు ఎవరో లేరు. ఈ కరోనాని మహమ్మారికి అయ్యేమి తెలీదు. నా కులం ఇది, నా కులం అది, నా మతం ఇది, నా మతం ఇదని ఈ కరోనా మహమ్మారికి తెలీదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి, పనికి మళ్ళీ కామెంట్లు పెడతాం మానండి. మీ బంధువులు, మీ పిల్లలు, మీ ఎవరైతే ఫ్యామిలీ అందరూ బాగుండాలనుకోండి, మీరు అప్రమత్తంగా ఉండి దేవుణ్ణి ప్రార్థించుకోండి, భగవంతుణ్ణి కోరుకోండి, ఈ మహమ్మారి త్వరగా పోవాలని చెప్పి. దీన్ని అరికట్టడానికి మీ చేతుల్లోనే ఉంది. శానిటైజ్ చేసుకోండి, శానిటైజ్ చేసుకుంటూ మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా మీరు పాటించండి. ఒక్క నెల రోజులు, 2 నెలలు మీకు మీరే ఇంట్లోనే ఉండండి, దూరంగా ఉండండి. ఒక 2 నెలలు ఇబ్బందులు పడతాం, తప్పదు.
కష్టం వెనకాలే మనం బలంగా నిలబడొచ్చు. ముందు కష్టం వస్తుంది, తర్వాత సుఖం సంతోషం అన్ని కలిసి వస్తాయి. అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఏదో పనికి మేళ కామెంట్లు పనికి మేళ పోస్టులు పెడతాం మానేసి ప్రజల కండగా నిలబడితే నిలబడండి, మీ ఫ్యామిలీ మెంబర్ల కండగా నిలబడితే నిలబడండి తప్ప. నూరు ఉంది కదా, పది రూపాయలు మొబైల్లో వేయించుకున్నాం కదా, పది మెసేజ్లు అర్థం అయిపోద్దండి మాత్రం కబడత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భరత్ మాతాకి జై, జై జనసేన, జై భీమ్, జై హింద్.